మార్నింగ్ లేవగానే నేను ఇట్లా వాకింగ్ పట్టుకొని రావాలన్నమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా. అదే రియో వద్దు ఆడని చెప్పినా కదా, అదైనా నా ముందు ఎక్సర్సైజ్ చేయకురా, సంగతి చెప్తా చెప్తురా దుబాయ్ కంచి. నేను కాలెత్తా చూడు, నేను కాలెత్తా చూడు, నా కారు ఎలా పడితే నేను కాలెత్తా చూడు, జంబలెక్కడి జరుపుతాయా, పోల్కెత్తా చూడు, చెట్టుకెత్తా చూడు, అట్లా దేనికి పడితే దానికి నేను కాలెత్తా చూడు, జంబలెక్కడి జరుపుతాయా. ఇప్పుడే ఒకరికి వార్నింగ్ ఇచ్చినా, నువ్వు వచ్చినావా, ఇప్పుడు దారా చూసుకుందాం. అదే ఒక్కడి పోతే ఒకటి స్టార్ట్ అయిపోయిందిరా, నేను భయం లేకుండా అవుతుంది. దారా నువ్వేంద్రా, దారా చూసుకుందాం రారా. నువ్వు ఆమె ఇల్లు వచ్చేసింది, మా ఇల్లు వచ్చేసింది, నేను పైకి ఎక్కుతున్నాను వచ్చే మంచి దుర్పాలు మంచిగా తడిసినది వర్షంలా. అది వస్తున్నావా వస్తున్నావా, నేను ఎక్కుతున్నా చూడు, నేను ఎక్కుతున్నా చూడు, మెట్లన్నీ ఎక్కి ఇంటికి పోతా చూడు, జంబలెక్కడి జారుమిటాయా. దయ్ ఇదే మా గల్లి, దొరికింది, నేను ఎక్కుతున్నా. ఎక్కడికి వచ్చినాం? ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఎక్కడికి వచ్చినాం? మమ్మీ నిన్ను, మమ్మీ ఓపెన్ ద డోర్, చెప్పు ఓపెన్ ద డోర్. డియో బయటికి రా, బయట ఉంటావు ఇప్పుడు, మళ్ళీ లోపలికి పోదు. జంతికి తెలియదు బయట ఉంటాడు, నాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాను. అన్నమయ్య అన్నమయ్య, అన్నం తింటాను నేను, అన్నం తింటాను. ఆకలిస్తున్నా? ఓకే ఓకే, వెయిట్ వెయిట్. సో వీడికి ప్యూర్ పెట్ వాళ్ళు ఫుడ్ ఇస్తామన్నమాట, డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఒకవేళ మార్నింగే మంచిగా తినేస్తే మళ్ళీ ఈవినింగ్ వాడికి రైస్ పెట్టడమే ఉంటుంది. మళ్ళీ వీడు ఫుడ్ తినడం కూడా ఏమైనా వేసినప్పుడు ఏదైనా కింద పడితే ఫస్ట్ అవి తిని తర్వాతే బౌల్లో తింటాడు. అంటే వాడికి ఆ చుట్టుపక్కల ఉంటే కూడా నచ్చదు అనమాట, నీట్గా ఉంచుకుంటా నేను అన్న ఫీలింగ్ ఉంటాడు వాడు. వాడికి అట్లా ఫుడ్ వేసేసి వాడు తినేలోపు బ్రష్ చేసుకుని వద్దామని చెప్పి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను. మళ్ళీ తలుపు తీయగానే చూడు వాడు బయటే కూర్చున్నాడు. వాడు తినేటప్పుడు ఆడ పక్కన లేకపోతే మళ్ళీ నేను వదిలేసేటన్న పోయినానేమో అనుకుంటాడు. ఇక అందుకనే నడరా ఇక వచ్చిన మళ్ళీ ఎటు పోరని చెప్పి వస్తే తింటా ఉన్నాడు అనమాట. పోను పెట్టాను తిను. బాయ్ గుడ్ బాయ్, తినేసి వచ్చినావా? గుడ్ బాయ్ గుడ్ బాయ్, గుడ్ బాయ్, తిని వచ్చినావు బిడ్డ. ఏది నీ ప్లేట్ చూడని నన్ను మొత్తం ఖాళీ చేసిండే. గుడ్ బాయ్ అంటారు రియో అని అందుకే కదా బిడ్డ. రియో ఇస్ గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. పక్కీ కక్కరా. వాడికి ఫుడ్ పెట్టేసి అయిపోయిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి వరంగల్కి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. బండి మీద ఉన్నప్పుడు వాడు ఎట్లా అంటే వాడి బెల్ట్ని నేను ఇట్లా నడుముకి చుట్టూ వేసుకొని ముందు వాడికి పిన్ పెట్టేస్తా. ఇంకా వాడు అట్లనే మంచిగా కూర్చుంటాడు. వాడికి ఇబ్బంది అయినప్పుడు వెనకాలకి ఇచ్చేస్తా అనమాట. సో వాడు అట్లా ఓల్లో ఇట్లా ఎత్తుకొని కూర్చుంటే చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టు మంచిగా కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేస్తాను. ఎండ బాగుందని జెర్సీ దగ్గర ఆగి మధ్యలో ఇంకా మాకు వాటర్ చల్ల సీట్లో తీసుకొని వాడికి కూడా వచ్చి మళ్ళీ బయలుదేరినా. ఇంకెంతసేపు రాడి, మేము అక్కడ ఉంటారు, రండి బండి స్టార్ట్ చేయి, మా చిన్న కొడుతుంది బయలుదేరంపా. అక్కడ స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాం. ఏ గాయ్స్ ఎట్లున్నారు అందరూ? ఇప్పుడే వచ్చా హైదరాబాద్కి వెళ్ళి. మంచిగా, నువ్వు ఎట్లున్నావు? నేను కూడా వస్తున్నా, నాన్నమ్మ ఇంటికి వచ్చిందాం, నాన్నమ్మ ఇంటికి వచ్చిందాం. ఆయన అదే కానీ ఆగరా, ఊరికే కొడుకుడేనా, నీ సంగతి చెప్తావు, నేను కూడా కొడుకురాని అనుకుంటున్నావా? నేను కూడా వస్తా చూడు, నేను చిన్న వేసుకొని కొడుకుతా. నీకంత సీన్ లేదురా పుట్టుడా, నేను కాలు పట్టుకుని ఇట్లా మొత్తం పీకి పీకి పడేస్తా. నేను చిన్న కొట్టాడదామా, ఏదమ్మా ఇంట్లో మాత్రం ఎం ఎం ఎం.
ఇంటికి వచ్చిన తర్వాత తెలిసేపు ఆడిండు, ఎగిరిండు, దూకిండు, వంతన కని గంతను కొట్లాడిండు, మంచిగా తిన్నాడు, ఆరామ్సే నిద్ర పడి వాళ్ళు వేసేలో మేము పనులు చేసుకుని ఇంకా నైట్ అయిపోయింది. వంతన అట్లా మంచి రైడ్ వేసినాం బయటికి. వాడు కొంచెం అట్లా ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిండు, కొంచెం పానీపూరి పాపడ్ తిన్నాడు, తిన్నాక రైట్ గా పోదాం పా రెడీ అయ్యారు అంటే ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి.